Hi everyone, today in this video we are going to learn about conditional probability and bias theorem. So bias theorem నేర్చుకునే ముందు ఫస్ట్ మనం conditional probability అంటే ఏంటో చూద్దాం. సో చూడండి, conditional probability లో మనకి if A and B are two events, the event B has already happened, then the probability of, సో మనకి A and B అనేవి రెండు ఈవెంట్లు అయితే గనక, సో అందులో B అనేది ఆల్రెడీ హ్యాపెండ్, సో అప్పుడు మనకి ఎలా వస్తుందంటే ఈక్వేషను, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై బి ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ప్రాబబిలిటీ ఆఫ్ బి. ఆల్రెడీ ఒక్కరైన ఈవెంట్ ఏదైతే ఉందో అది డినామినేటర్లో చూపిస్తామన్నమాట. సో ఐ రిపీట్ వన్స్ అగైన్, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై బి ఈక్వల్ టు, సో బి అనేది ఆల్రెడీ హ్యాపెండ్, సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై బి ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ప్రాబబిలిటీ ఆఫ్ బి. సో దీన్ని ఎలా నోట్ చేసుకుంటాము, సో ఈ బై ఇట్ వెళ్తే ఇంటూ అవుతుంది, సో అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బి కింద నోట్ చేసుకోవచ్చు. దెన్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బి. సో నెక్స్ట్, ఇఫ్ ఏ బి ఆర్ టూ ఈవెంట్స్, ది ఈవెంట్ ఏ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెండ్. సో ఇయర్ ఇక్కడ మనకి బి హ్యాస్ ఆల్రెడీ హ్యాపెండ్ అని తీసుకున్నాం, హియర్ ఇన్ ది సెకండ్ పాయింట్లో మనకి ఏ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెండ్. సో దెన్ మనం ఏదైతే ఆల్రెడీ అక్కరైందో ఆ ఈవెంట్ని మనం డినామినేటర్లో చూపించుకుంటాం. సో హియర్ ప్రాబబిలిటీ ఆఫ్ బి బై ఏ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ప్రాబబిలిటీ ఆఫ్ ఏ. సో దీని ఏం చేస్తాము, ఈ బయట వెళ్తే ఇంటూ అవుతుంది, అప్పుడు ఏమని రాసుకోవచ్చు, సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ బి బై ఏ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ, ఇది సెకండ్ ఈక్వేషన్. దెన్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై బి ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ బి ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ బి బై ఏ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ. సో దిస్ ఈస్ ది కండిషనల్ ప్రాబబిలిటీ. బేస్ థియరం హియర్ స్టేట్మెంట్, లెట్ ఈవన్, ఈ టూ, ఈ త్రీ అండ్ సో ఆన్ ఈఎన్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్, దెన్ ది ఈవెంట్ ఏ ఈజ్ ఆర్బిటరీ పాయింట్, దెన్ ఏ సబ్సెట్ ఆఫ్ యూనియన్ ఎన్ ఐ ఈక్వల్ టు వన్ ఈఐ, దెన్ ది బయస్ ఫార్ములా ఈజ్, దిస్ ఈస్ ది బయస్ థియరం ఫార్ములా. ప్రాబబిలిటీ ఆఫ్ ఈఐ బై ఏ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై ఈఐ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ ఈఐ బై సమేషన్ ఎన్ ఐ ఈక్వల్ టు వన్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై ఈఐ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ ఈఐ. చూడండి, ఇక్కడ మనకి ఈ డయాగ్రామ్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, ప్రూఫ్ మనకి ప్రూఫ్ చూసినట్లయితే ఈ ఫార్ములా అనేది ఎలా వచ్చిందో ప్రూఫ్ చూద్దాం. సో హియర్ ఈవన్, ఈ టూ, ఈ త్రీ అండ్ సో ఆన్ ఈఎన్ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. సో చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ ఏమన్నాము, ఈవన్, ఈ టూ, ఈ త్రీ అనేవి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్, అంటే దిస్ ఈజ్ ఈవన్ ఏరియా, దిస్ ఈజ్ ఈ టూ ఏరియా, దిస్ ఈజ్ ఈ త్రీ ఏరియా, అంటే మనకి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఏం నేర్చుకున్నాము, సో అంటే దే కెనాట్ హ్యాపెన్ అట్ ది సేమ్ టైం, అంటే ఇది ఒకదాన్ని ఒకటి ఇంటర్సెక్ట్ చేయట్లేదు. సో ఈ వన్ ఏరియా, ఈ టూ ఏరియా, ఈ త్రీ ఏరియా, బట్ హియర్ ఏ ఈజ్ ది, ఈ ఏ పాయింట్ అనేది ఆర్బిటరీ పాయింట్, సెంట్రల్ పాయింట్. సో బట్ ఈ ఏ అనేది ఇంటర్సెక్ట్ చేస్తుంది, ఈ వన్ ఇంటర్సెక్ట్ చేస్తుంది, అంటే ఏ ఈ వన్, సో అంటే ఈ ఈ ఏరియా అనేది ఏకి రిలేటెడ్ అయితే ఉంటుంది, అలాగే ఈ వన్కి. దిస్ ఏరియా అనేది, ఈ ఏరియా అనేది ఏకి అండ్ ఈ టూకి రిలేట్ అయి ఉంటుంది, అండ్ దిస్ ఈ ఏరియా అనేది ఏకి ఈ త్రీకి రిలేట్ అయి ఉంటుంది. అలా నెంబర్ ఆఫ్ ఈస్ ఎన్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఎన్నైతే ఉన్నాయో అలాగా మనకి ఇక్కడ ఈ ఈ వన్, ఈ త్రీ అనేవి ఇవి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అయినప్పుడు, దెన్ ఏ ఇంటర్సెక్షన్ ఈ వన్, అంటే ఈ రిలేటెడ్ ఏరియా, ఈ ఏరియా అనేది ఏకి చెందింది అండ్ ఈ వన్కి కూడా చెందింది, దెన్ ఏ ఇంటర్సెక్షన్ ఈ వన్, అంటే ఏ అండ్ ఈ వన్, ఈ ఏరియా అనేది ఏకి ఈ వన్కి రిలేట్ అయిన ఏరియా, అంటే ఏ ఇంటర్సెక్షన్ ఈ వన్, ఏ ఇంటర్సెక్షన్ ఈ టూ, ఏ ఇంటర్సెక్షన్ ఈ త్రీ అండ్ సో ఆన్ ఏ ఇంటర్సెక్షన్ ఈఎన్ ఆర్ ఆల్సో మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్.
సో మనకి అర్థమైంది మీకు ఈవన్, ఈ టూ, ఈ త్రీ అండ్ సో ఆన్ ఈఎన్ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. ఏ ఇస్ ది ఆర్బిటరీ పాయింట్, దెన్ ఏ ఇంటర్సెక్షన్ ఈవన్, ఏ ఇంటర్సెక్షన్ ఈ టూ, ఏ ఇంటర్సెక్షన్ ఈ త్రీ అండ్ సో ఆన్ ఏ ఇంటర్సెక్షన్ ఈఎన్ఆర్ ఆల్సో మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. అర్థమైంది కదా. సో దెన్ దీన్ని ఎలా నోట్ చేసుకుంటాం మనం, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈవన్ యూనియన్, అంటే ఇవి మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ కాబట్టి యూనియన్ మీన్స్ ఆర్, ఏ ఇంటర్సెక్షన్ ఈ టూ ఆర్ యూనియన్, ఏ ఇంటర్సెక్షన్ ఈ త్రీ అండ్ సో ఆన్ ఏ ఇంటర్సెక్షన్ ఈఎన్. సో మనం దెన్ బై యూజింగ్ ఎడిషనల్ థీరం, సో మనం ఇప్పుడు ఎడిషనల్ థీరం యూజ్ చేసుకున్నట్లయితే కనుక దీన్ని ఎలా నోట్ చేసుకుంటాము, యూనియన్ ప్లేస్లో ప్లస్ యాడ్ చేసుకుని నోట్ చేసుకుంటాం. దెన్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈవన్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈ టూ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈ త్రీ అండ్ సో ఆన్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈఎన్. సో దీన్ని ఎలా రాసుకుంటామంటే, ఇంత లెంత్గా రాసుకోకుండా దీన్ని సింపుల్గా ఎలా రాసుకోవచ్చు అంటే, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈక్వల్ టు సమేషన్ ఎన్ ఐ ఈక్వల్ టు వన్ ప్రాబబిలిటీ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈఐ. అంటే ఈ దీనికి అర్థం ఏంటంటే, సో ఈ ఎన్ ఈవెంట్స్ వరకు ఉన్నాయని నోట్ చేస్తామన్నమాట. ఇక్కడ ఎన్ అనేది ఎన్ని ఈలు ఉన్నాయో అంతవరకు చూపిస్తుంది అన్నమాట. సో దీన్ని సింపుల్గా ఈ స్టేట్మెంట్ని సింపుల్గా ఇలా నోట్ చేసుకుంటాం, ఎలాగా సమేషన్ ఎన్ ఐ ఈక్వల్ టు వన్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈఐ. దిస్ ఈజ్ ది ఫస్ట్ స్టేట్మెంట్. సో ఇంతవరకు అర్థమైంది కదా. చూడండి, ఐ రిపీట్ వన్స్ అగైన్ హియర్. ఇక్కడ మీకు వెన్ డయాగ్రామ్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ ఏ అనేది ఆర్బిటరీ పాయింట్, సో ఈవన్, ఈ టూ, ఈ త్రీ అనేవి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. సో అంటే ఈ ఏరియా అనేది ఏకి ఈవన్కి, ఏకి ఈ టూకి ఈ ఏరియా, ఈ త్రీకి ఏరియా. కానీ ఈవన్, ఈ టూ, ఈ త్రీ అనేవి ఏవి ఒకదానొకటి ఇంటర్సెక్ట్ చేసుకోవట్లేదు. దీస్ ఆర్ సెపరేట్ ఏరియాస్, దట్ మీన్స్ దే ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. సో ఓన్లీ ఏ ఈవన్ మాత్రం ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, ఏ ఈ టూ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఈ ఏరియా అంటే ఏకి ఈ త్రీకి రిలేట్ అయి ఉంటుంది. అప్పుడు ఏ ఇంటర్సెక్షన్ ఈవన్, ఏ ఇంటర్సెక్షన్ ఈ టూ, ఏ ఇంటర్సెక్షన్ ఈ త్రీ ఆర్ ఆల్సో మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. సో దాన్ని మనం ఎలా నోట్ చేసుకున్నామంటే, ఎడిషనల్ థియరం యూజ్ చేసుకుని, సో ప్లస్ యూజ్ చేసుకుని నోట్ చేసుకున్నాం. సో దీన్ని మనం సింపుల్గా సమేషన్ ఎన్ ఐ ఈక్వల్ టు వన్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈఐ అని సింపుల్గా నోట్ చేసుకున్నాం బై యూజింగ్ కండిషనల్ ప్రాబబిలిటీ. సో ఇప్పుడు మనం కండిషనల్ ప్రాబబిలిటీ అనేది యూజ్ చేసుకుంటాం ఇక్కడ. సో ఆల్రెడీ నేర్చుకున్నాం మనం కండిషనల్ ప్రాబబిలిటీ గురించి. సో ఏం నేర్చుకున్నాము, కండిషనల్ ప్రాబబిలిటీలో మనం ఏ అండ్ బిఆర్ టూ ఈవెంట్స్. సో మనకి ఇక్కడ ఏ కండిషనల్ ప్రాబబిలిటీ నేర్చుకున్నప్పుడు, ఏ అండ్ బిఆర్ టూ ఈవెంట్స్ అయినప్పుడు, ఆల్రెడీ బి హ్యాపెండ్ అయినప్పుడు స్టేట్మెంట్ ఎలా వస్తుందో, అలాగే ఏ అండ్ బి టూ ఈవెంట్స్ అయి ఉండి ఆల్రెడీ ఏ అక్కర్ అయినప్పుడు ఎలా వస్తుందో మనం ఈ కండిషనల్ ప్రాబబిలిటీని నేర్చుకున్నాం. ఇక్కడ మనకి ఏబి ప్లేస్లో ఇక్కడ ఈవెంట్స్ని ఎలా తీసుకుంటాము, ఏ అండ్ ఈఐగా తీసుకుంటాము. సో సేమ్ ఇక్కడ ఇదే ఫార్ములా మనం ఇక్కడ అప్లై చేస్తాం. సో దెన్ ఇఫ్ ఏ అండ్ ఈఐఆర్ టూ ఈవెంట్స్, ఇక్కడ బి ప్లేస్లో ఈఐ పెట్టుకున్నాం. సో ఇఫ్ ఏ అండ్ ఈఐఆర్ టూ ఈవెంట్స్, ది ఈవెంట్ ఈఐ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెండ్, ఇందాక బి హ్యాస్ ఆల్రెడీ హ్యాపెండ్ అన్నాం, సేమ్ ఫార్ములా ఇక్కడ యూస్ చేస్తామన్నమాట. దెన్ ఎలా రాసుకుంటాము, ఏదైతే ఆల్రెడీ హ్యాపెండ్ అయితే దెన్ డినామినేటర్లో చూపించుకుంటాం. దెన్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై ఈఐ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈఐ బై ప్రాబబిలిటీ ఆఫ్ ఈఐ. సో దీన్ని ఎలా నోట్ చేసుకుంటామో, ఈ బైనిట్ తీసుకెళ్తే ఇంటూ అవుతుంది. దెన్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈఐ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏఐ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ ఈఐ. దీన్ని సెకండ్ స్టేట్మెంట్, సెకండ్ ఈక్వేషన్గా నోట్ చేసుకుంటాం. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ టూ ఇన్ ఈక్వేషన్ వన్. సో మనం ఈక్వేషన్ టూని ఈక్వేషన్ వన్లోకి సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, ఈక్వేషన్ వన్ ఏమొచ్చింది మనకి, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈక్వల్ టు సమేషన్ ఎన్ ఐ ఈక్వల్ టు వన్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈఐ ఉంది కదా. సో మనం దాన్ని ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము అంటే, దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ టూని వన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో దాన్ని చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈక్వల్ టు సమేషన్ ఎన్ ఐ ఈక్వల్ టు వన్, ఏ ఇది ఈ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈఐ ప్లేస్లో. సో దీన్ని నోట్ చేస్తామన్నమాట. సో అంటే ఇది ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈఐ కాబట్టి, సో ఇక్కడ ఏదైతే మనకి ఈక్వేషన్ వన్లో ఉందో ఈ ఏ ఇంటర్సెక్షన్ ఈఐ ప్లేస్లో ఈ ఈక్వేషన్ అనేది రాస్తామన్నమాట. సో దెన్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈక్వల్ టు సమేషన్ ఎన్ ఐ ఈక్వల్ టు వన్, దీని ప్లేస్లో ఏం రాస్తాము,
ఈ ఈక్వేషన్ రాస్తాము, ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ఈఐ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఈఐ. దిస్ ఈజ్ థర్డ్ ఈక్వేషన్. నెక్స్ట్ సో మళ్ళీ మనకి కండిషనల్ ప్రాబిలిటీలో నెక్స్ట్ అప్లై చేస్తే ఇఫ్ ఏ అండ్ బి ఆర్ టూ ఈవెంట్స్, ఇందాక ఆల్రెడీ ఈఐ అనేది హ్యాపెండ్ అయినట్టు రాసుకున్నాం, ఇప్పుడు ది ఈవెంట్ ఏ హ్యాజ్ ఆల్రెడీ హ్యాపెండ్. సో దాన్ని ఎలా నోట్ చేసుకుంటాము, సో ఆల్రెడీ హ్యాపెండ్ అయిందని మనం ఎప్పుడు డినామినేటర్లో చూపించుకుంటాం కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ ఈఐ బై ఏ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈఐ బై ప్రాబిలిటీ ఆఫ్ ఏ. సో దెన్ సో ఇది ఇంటూ ఇటు బై ఇటు వెళ్తే ఇంటూ అవుతుంది కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈఐ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఈఐ బై ప్రాబిలిటీ ఆఫ్ ఏ. దిస్ ఈజ్ ఈక్వేషన్ 4. సో దెన్ సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 4. సో ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 4లో తీసుకెళ్తే సో ఈ ఈక్వేషన్ ఏ ఇంటర్సెక్షన్ ఈఐ ఈక్వల్ టు సేమ్, దెన్ ఈక్వేషన్ 2 కూడా ఏ ఇంటర్సెక్షన్ ఈఐ ఈక్వల్ టు సేమ్, దెన్ దిస్ వన్ ఈక్వల్ టు దిస్ వన్ కింద నోట్ చేయొచ్చు కదా, దెన్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈఐ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ఈఐ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఈఐ ఈక్వల్ టు, సో దెన్ దిస్ ఈజ్ ఆల్సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈఐ, సో ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఈఐ బై ఏ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఏ. దెన్ ఫైనల్గా దీన్ని ఎలా నోట్ చేసుకుంటాము, ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ఈఐ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఈఐ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఈఐ బై ఏ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఏ. సో దెన్ సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 5. సో ఈక్వేషన్ 3 ఈక్వేషన్ 5లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఎలా అంటే, సో చూడండి మళ్ళీ సేమ్ ప్రాబిలిటీ ఆఫ్ ఏఐ సారీ ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ఈఐ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఈఐ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఈఐ బై ఏ ఇంటూ ఈ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ప్లేస్లో మనం థర్డ్ ఈక్వేషన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో చూడండి ఈ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ప్లేస్లో థర్డ్ ఈక్వేషన్ ఏమొచ్చింది మనకి, ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈక్వల్ టు సమేషన్ అండ్ ఐ ఈక్వల్ టు 1 ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ఈఐ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఈఐ. సో ఈ ప్రాబిలిటీ ఆఫ్ ఏ అంటే ఈ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ప్లేస్లో ఆ ఈక్వేషన్ తీసుకొచ్చి ఇక నోట్ చేస్తాం. దాన్ని ఎలా రాసాం మనం, ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ఈఐ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఈఐ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఈఐ బై ఏ ఇంటూ, సో దీని ప్లేస్లో మనం ఈక్వేషన్ 3ని వేస్తాం, సమేషన్ అండ్ ఐ ఈక్వల్ టు 1 ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ఈఐ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఈఐ. సో ఈ ఇంటూని ఇంటూ తర్వాత నీ వాల్యూని తీసుకెళ్తే బై అవుతుంది. దాన్ని ఎలా రాస్తాము, ప్రాబిలిటీ ఆఫ్ ఈఐ బై ఏ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ఈఐ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఈఐ బై సమేషన్ ఎన్ ఐ ఈక్వల్ టు 1 ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ఈఐ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఈఐ. దిస్ ఈజ్ ది బయస్ థీరం ఫార్ములా. సో దిస్ ఈజ్ ది ప్రూఫ్. చూడండి మనం ఏదైతే వెన్ డయాగ్రామ్లో నోట్ చేసుకున్నామో అదే మనం ఈక్వేషన్గా చూపించుకున్నాం. సో ఇక్కడ ఎడిషనల్ థియరమ్ యూస్ చేసుకుని ప్లస్లు వేసుకున్నాం. సో దీన్ని ఎంత లెంత్ కాకుండా దీన్ని సింపుల్గా సమేషన్ అండ్ ఐ ఈక్వల్ టు 1 కింద రాసుకున్నాం. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అయ్యింది. సెకండ్ ఈక్వేషన్ వచ్చేసరికి మనం కండిషనల్ ప్రాబిలిటీ అప్లై చేసాం. సో కండిషనల్ ప్రాబిలిటీ అప్లై చేసినప్పుడు మన సెకండ్ ఈక్వేషన్ వచ్చింది. సో అలాగే ఈ సెకండ్ ఈక్వేషన్లో మనం ఇది ఫస్ట్ దీన్ని తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో అప్లై చేసాం. దెన్ ఫస్ట్ ఈక్వేషన్లో సో ఈ ఏ ఇంటర్సెక్షన్ ఈఐ ప్లేస్లో ఈ ఫార్ములాను అప్లై చేయడం జరిగింది. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈఐలో ఏం సబ్స్టిట్యూట్ చేసాము, సో ఈ ఈక్వేషన్ అనేది ఇక్కడ ఉన్న వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసాం. ఆఫ్టర్ దట్ మనకి థర్డ్ ఈక్వేషన్ వచ్చింది. సో నెక్స్ట్ ఫోర్త్ ఈక్వేషన్ కోసం మళ్ళీ మనం కండిషనల్ ప్రాబిలిటీలో సెకండ్ ఏదైతే ఉందో మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్ అక్కడ అయినట్టు చూపించుకుని మళ్ళీ సెకండ్ ఈక్వేషన్ రాసుకున్నాం. సో అప్పుడు మనకి నెక్స్ట్ ఫోర్త్ ఈక్వేషన్ రావడం జరిగింది. సో అప్పుడు దిస్ ఈజ్ ఆల్సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈఐ అండ్ సెకండ్ ఈక్వేషన్ ఆల్సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈఐ అయినప్పుడు దెన్ దిస్ ఈక్వల్ టు సెకండ్ ఈక్వేషన్ ఈక్వల్ టు ఫోర్త్ ఈక్వేషన్ కింద చూపించుకున్నాం. అప్పుడు మనకి ఫిఫ్త్ ఈక్వేషన్ వచ్చింది. ఫైనల్గా ఈ ఫిఫ్త్ ఈక్వేషన్లో ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇక్కడ పి ఆఫ్ ఏ ప్లేస్లో మనం ఏం చేసామంటే ఈక్వేషన్ 3ని యాడ్ చేసుకోవడం జరిగింది. సో దెన్ ఫైనల్గా దీన్ని ఇటు పక్క తీసుకొస్తే అంటే ఇంటూని తీసుకొచ్చి బై చేయడం ద్వారా మనకి ఈ బయస్ థియరం ఫార్ములా అనేది వచ్చిందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.